గోపయ్య. గోపయ్య మాట్లాడు, ఏదైనా మాట్లాడు గోపయ్య. ఎదురు చూచే దేవత ఎదురుగా నిలబడితే మాటలు ఎలా వస్తాయి అమ్మగారు? గోపయ్య నేనే ఇంటికి రావాలనుకున్నాను. మీరు అనుకున్నారు, నేను వచ్చేశాను. చానకి రాలేదు, పొద్దున్న లేస్తే దానికి ఎన్ని పనులు అమ్మగారు? నిన్నంతా నేను మనసు ఎక్కడో పెట్టుకుని పనులు పాడు చేస్తున్నానని కోపంతో పొలం వెళ్ళింది. ఏ నీ మనసుకి ఏమైంది? ఏ అంత రహస్యమా? రాత్రంతా మీ మీద పాట కట్టాలనుకుని తెగ యాతన పడిపోయాను అమ్మగారు. నా మీద పాట రాస్తావా? రాత నాకేం తెలుసు అమ్మగారు, గొంతెత్తితే పాట, మనసిప్పితే మాట. కానీ మీ విషయంలో దీంత సద్య కుదరలేదు అమ్మగారు. ఎందుకని? నా పాట కంటే మీరే అందంగా ఉంటారు కనుక. గోపయ్య అమ్మగారు, నేనేమైనా తప్పు మాట్లాడినా మనసులో పెట్టుకోకండి. లేదు గోపయ్య, నాకు తెలియకుండానే నువ్వు చెప్పే ప్రతి సత్యం నా మనసులో చెరగని ముద్ర వేసుకుంది. నిన్ను నీ జ్ఞాపకాలను నా మనసులో పెట్టుకోకపోవడం సాధ్యం కాదేమో. దానికి కారణం నాకు తెలుసు అమ్మగారు. ఏమిటి? ఏముంది, రెండు ప్రాణాలు ఈ జన్మలో కలుసుకున్నాయనుకోండి, ఊసులు పంచుకుంటాయి, ఊహలు పెంచుకుంటాయి. అంతే, ఎన్ని జన్మలెత్తినా ఆ రెండు ప్రాణాలు అలా కలుసుకోవాల్సింది అని మా గురువు గారు చెప్పారు. నిజం గోపయ్య, మనిద్దరి మధ్య ఈ తీయటి ఆకర్షణ ఈ జన్మది కాదనుకుంటాను. ఏమిటి దేవుడే తాత, పాలు నూపితున్నావా? అమ్మాయి గారితో నువ్వు మాట్లాడుతున్నావుగా, అందుకని నేను తీశానులే కాఫీ, టైం అయిపోతుందని. కాఫీకి వేళ అయింది, పదండి అమ్మగారు. చూడు గోపయ్య, నా పేరు అమ్మగారు కాదు, తాత. ఇక మీదట అలాగే పిలవాలి, తెలిసిందా? అలాగే అమ్మగారు. మళ్ళీ అమ్మగారు. అరే ఆ గాయం ఏంటి? రషీదా, నేను ఎలుగుబట్టి పంజాత కొట్టింది అమ్మగారు. మరి మందు వేయలేదు? కొండల్లో కోనల్లో తిరిగే వాళ్ళకి మందు ఏమిటి అమ్మగారు, మన్నే మందు. ఇంత మందు చల్లాను. మై గాడ్, పట్టు చలిసే సెప్టిక్ కాదు. టిప్టిక్ టిప్టిక్ అంటే నా తలకాయ. మందు వేస్తాను పద పదమంటుంది. కూర్చో గోపయ్య. మంటగా ఉందా? చల్లగా ఉంది. చాలండి అమ్మగారు, టిఫిన్ తెచ్చాను అమ్మగారు. అక్కడ పెట్టు. వస్తాను అమ్మగారు. టిఫిన్ తీసుకో గోపయ్య. ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు, దొడ్లో గొర్రెలేమో నన్ను ఏడిపిస్తున్నాయి. అదేంటి గోపయ్య, టిఫిన్ తీసుకుని వెళ్ళు. జానకి నువ్వు కూడా రా. వద్దమ్మగారు, అవి తిండం నాకు రాదు. చెప్తే ఇంకోటి కూడా తీసుకో. ఒకటి చాలమ్మగారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ గారు ఎవరా?